వెల్కమ్ టు చిత్రసీమ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ నేను మీ కృష్ణవేణి సినిమాలకు వచ్చే ముందు అందరు కూడా ఒక్క ఛాన్స్ అని ఎదురుచూస్తూ ఉంటారు కానీ ఆ ఒక్క ఛాన్స్ వచ్చిన తర్వాత సక్సెస్ మాత్రం అంత ఈజీ కాదు ఆ సక్సెస్ రావాలంటే ఒకే ఒక్క హిట్ కావాలి అటువంటి హిట్ వస్తే కనుక అప్పుడు పరిచయమే అక్కర్లేనంత బిజీ యాక్టర్ అవుతారు వాళ్ళు అలా డీజే టిల్లు బలగన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైనా మురళీధర్ గౌడ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి ఆలస్యం ఎందుకు మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్కారం మేడం మిమ్మల్ని చూడంగానే అట్లా మనతోటి ఇదే గుర్తుకొస్తుంది అంటే డీజేటీలో వాళ్ళ నాన్నగా ఎంత దగ్గర అయ్యారంటే ఎట్ ది సేమ్ టైం బలగంలో నలిబొక్క కోసం కొట్లాడు కూడా అంతే దగ్గర అయ్యారు ఈ జర్నీ వెనుక మెదకులో ఎక్కడో ఉన్న మీరు ఇంత హిట్ కొట్టి ఇంత మంచి యాక్టర్గా ఎదగడానికి ఒక జర్నీ ఉంటుంది కదా అసలు ఎట్లా సినిమాలు వైపు ఎట్లా వచ్చారు అంటే నాకు సినిమా నటుడు వాళ్ళది చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరదర్శన్ ప్రేక్షకులకి నన్ను వీక్షిస్తున్న వాళ్ళకందరికీ నా అభిమానులకి నన్ను ప్రేమిస్తున్న వాళ్ళకి నన్ను ఆశీర్వదిస్తున్న వాళ్ళకి నా తల్లిదండ్రులకి ధన్యవాదాలు నమస్కారం చిన్నప్పటి నుంచి నాకు నటించాలనే కోరిక ఉంది మేడం కాకపోతే సినిమా ఇండస్ట్రీ మద్రాసులో ఉన్నది కాబట్టి నా ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు కాబట్టి నేను నటుడు అవ్వాలనేటువంటి కోరికను అణుచుకొని దాచుకొని ప్రయాణం సాగించాను ఆ తర్వాత నేను చదువుకున్న తర్వాత అంటే నేను చదువుకునే రోజుల్లోనే నాకు కోరిక కలిగిన కూడా ఇమ్మీడియట్గా నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో అది అయిపోయిన వెంటనే నేను అసలు సినిమాలకు వెళ్దామని ప్రయత్నం చేశాను అనుకున్నాను ప్రయత్నం చేయలేదు అనుకున్నాను అప్పుడే దాసరినారాయణరావు గారు దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు అప్పుడే తెచ్చుకుంటున్నారు స్వర్గం నరకము తాత మనవడు ఇలాంటి సినిమాలు తీసి బాగా పాపులారిటీ తెచ్చుకొని ఆయన కొంతమంది యంగ్స్టర్స్కి నూతనంగా వస్తున్న వాళ్ళకి నటీనటులకు కానీ దర్శకులకు కానీ ఏ వింగ్ అయినా కూడా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో అతను మంచి కోఆపరేషన్ చేస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి తెలిసి నాలో ఆశ కలిగి నేను సార్కి ఒక ఉత్తరం రాశాను మీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాలన్నది అంటే యాక్టర్ అంటే అతను సర్వే మనకు సపోర్ట్ చేయరేమో యాక్టర్ అంటే అంత ఈజీగా అవకాశం ఇవ్వరేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే సరే అతని దగ్గర ఉండొచ్చు కదా ఆ తర్వాత మన దారి మనం వెతుకోవచ్చు అనే ఒక ఆలోచనతోనే ఒక లెటర్ కూడా రాశాను సార్కి అది ఎక్కడో పడిపోయి ఉంటుంది సార్ చూసినా కూడా అంత పెద్దగా పట్టించుకోలేదేమో అంటే నాలో ఉన్న ఆలోచన అప్పటినుంచే ఉంది అని చెప్పటం నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఆ విధంగా ఒకసారి ఒక రాయి వేశాను ఇంక అది కుదరలేదు నేను తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుందాం అనుకు చేద్దామనుకున్నాను ఎంఏ అది కూడా నాకు సాధ్యం కాలేదు ఆ తర్వాత నేను నా మనగడ కోసం చిన్న వ్యాపారం స్టార్ట్ చేసేసి అలాగ ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఉన్న తర్వాత నాకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉత్తర మన జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయని చెప్పేసి కాల్ లెటర్ వస్తే దానికి వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడ దాంట్లో సక్సెస్ అయ్యి జాబ్ తీసుకున్నాను నేను జనవరి రెండు వేల పన్నెండు ముప్పై ఒకటి తారీఖున రిలీజ్ రిలీవ్ అయ్యాను అంటే రిటైర్మెంట్ తర్వాత మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి మేడం ఎట్లా ఇప్పుడు ఒక పడ్డం అయిపోయింది అనేది ఒక కళగా మిగులుతుంది ఎవరికైనా ఆఫ్టర్ రిటైర్మెంట్ మళ్ళీ మీ పాత కళను ఎట్లా నెరవేర్చుకోవాలనిపించింది మీరు నాలో ఎప్పుడూ మెదులుతూనే ఉన్నది నేను ఏనాడు కూడా దాని నుంచి నేను దాన్ని దూరం జరగ జరపలేదు నేను జరగలేదు నేను ఇప్పుడు ఒక నటుడిని అవ్వాలనేటువంటి కోరిక బలంగా నాలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఏదో ఒక రోజు నేను ఏదో ఒక రూపకంగా డెఫినెట్గా నేను ఒక ఫిల్మ్ స్టార్ని అవుతాను అవ్వాలి అన్నది నా ఆశయం సరే అంటే కోరిక ఉన్నంత మాత్రాన నెరవేరదు కదా నా కోరికను దేవుడు కొంచెం అనుకూలించాడు అనుగ్రహించాడు అందరి ఆశీస్సులు నాకు లభించాయి నాకు మంచి గుర్తింపు వచ్చింది ఇప్పుడు మంచి ఆదరణ వచ్చింది నాకు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి చేస్తున్నాను ఈ లైన్లోకి ఎట్లా వచ్చారు సార్ అంటే పరిచయాలు కావాలి అవకాశం అడగాలి మీరు ఒక రిటైర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక తన అదంతా వస్తుంది ఒక చిన్న చిన్నపిల్లల లాగానో టీనేజ్ వాళ్ళ వాళ్ళలాగనో వచ్చి ఫైల్ పెట్టేసారు అనలే అనలేరు ఈ అడ్డంకులతో ఎట్లా ఎట్లా సాధించుకున్నారు అందువల్ల ఇవన్నీ కారణాలను మనసులో ఉంచుకొని సీరియల్స్ అయితే చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకోవచ్చు ఏదో ఒకరోజు ఒక పూట క్యారెక్టర్తో సరిపోతుంది మనం కూడా తెర మీద కనిపించిన ఫీలింగ్ ఉంటుంది నటుండి అనేటువంటి నాకు అనుభూతి కలుగుతుంది అనేటువంటి భావనతో నేను సీరియల్స్ వైపు వెళ్ళాను అడపదడప సీరియల్స్ చేస్తున్న క్రమంలో ఒకరిద్దరు దర్శకులు నన్ను బాగా అంటే వాళ్ళు నన్ను గుర్తుపట్టి సార్ మీరు సినిమాలో ట్రై చేసుకోండి మీలో మంచి ఈజ్ ఉంది మీకు మంచి టాలెంట్ ఉంది ఇప్పుడు కొంత గ్యాప్ ఏర్పడ్డది సార్ కొన్ని క్యారెక్టర్లకి మీరు సీరియల్స్ చేస్తూనే ఆ సినిమాల వైపు మీరు గట్టిగా ప్రయత్నం చేయండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఒకరిద్దరు ఎంకరేజ్ చేశారు దాన్ని నేను బాగా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క మాటని నేను స్ఫూర్తిగా అంటే నాలో నేను అనుకోవటమే కాదు నాలో ఒక దర్శకుడు కూడా ఈ విధంగా నన్ను చెప్పారు అని అంటే నేను డెఫినెట్గా అవుతాను అనే దాంతోనే అప్పుడు సినిమాల వైపు వెతుకుంటూ చూశాను ఫస్ట్ అవకాశం ఎట్లా వచ్చింది సార్ సినిమాలో ఏం లేదు ఆఫీస్లోకి వెళ్ళి ఫోటోలు ఇవ్వాలని చెప్పారు కొంతమంది మిత్రులను అడిగాను సార్ హౌ టు అప్రోచ్ అని చెప్పేశారంటే సార్ ఆఫీస్కి వెళ్ళండి ఒక ఫోటో ఇవ్వండి మీ గురించి చెప్పుకోండి వాళ్ళు ఏదైనా అవకాశం ఇస్తే బాగానే ఉంటుంది కదా అంటే అప్పుడు జూనియర్ ఆర్టిస్టులో ఒక పదిహేను ఇరవై మందిని పిలిస్తే కంపెనీ ఆర్టిస్లో ఇద్దరు ముగ్గురు పిలుస్తారు కొంచెం మంచి లుక్ ఉన్న వాళ్ళని ఒక మాదిరిగా నిలబెడితే ఓ ఉండే వాళ్ళని పెడతారనమాట ఆ విధంగా నాకు ఒక సినిమాకి బ్రహ్మోత్సవం సినిమాకి ఆ విధంగా నాకు బ్రహ్మోత్సవము తర్వాత మహేష్ బాబు గారిది సినిమా ఆగడు ఇలాగా నాకు రెండు మూడు సినిమాలకి ఈ గ్రూపుల్లోనే వేషాలు వచ్చాయి వెళ్ళి చూశాను చూస్తే నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది డెఫినెట్గా నేను చేస్తాను అని అవకాశం అంటూ వస్తే డెఫినెట్గా నేను చేస్తాను నాకు తెలిసిపోయింది అక్కడ వ్యవహారం ఏమిటి ఎలాగే చేస్తున్నాను అని చెప్పేసి దాన్ని బట్టి నేను బాగా ఇంకా గట్టిగా కృషి చేయాలి మనం ఖచ్చితంగా పెద్ద దర్శకుం దృష్టిలో పడాలి అప్పుడు నాకు మంచి వేషాలు అని చెప్పేసి ఆలోచన కలిగి అప్పుడు నేను ఈ గుంపులో కాకుండా నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి సార్ వన్ టూ డైలాగ్స్ అనే పర్వాలేదు ఈ విధంగా చేస్తూ చేస్తూ వెళ్తున్న క్రమంలో తరుణ్ భాస్కర్ గారు ఒక కథలు అనేటువంటి ఒక వెబ్ సిరీస్ తీస్తూ దాంట్లో ఒక క్యారెక్టర్కి నన్ను తీసుకున్నారు అది రావడమే నాకు నా జీవితంలో గొప్ప మలుపు సరైన సరైన మలుపు అదే అది అది తీసిన తర్వాత నేను తరుణ్ భాస్కర్ గారి మనసులో బాగా నిలిచిపోయాను అన్నది నా ఆలోచన ఆయన మనసులో మనసు తెలియదు నాకు ఆలోచన అది ఆ తర్వాత ఆయన ఒక యాడ్ ఫిల్మ్ కూడా తీశారు దానికి నన్నే తీసుకున్నారు ఆవిధ నేను అనుకోవటం ఏంటంటే సార్కు నా మీద మంచి గురికి తిరిగింది అనేది నాకు అనిపించింది ఈ డీజెటిల్లు టీం వాళ్ళు మొత్తం రెడీ చేసుకున్నారండి షూటింగ్ కోసము అంతా రెడీ అయిపోతున్నది షూటింగ్ దగ్గర అవుతున్నది ఈ ఫాదర్ క్యారెక్టర్కి అయినటువంటి ఆర్టిస్ట్ వాళ్ళకి దొరకటం లేదు అంటే దానికి వాళ్ళు మూడు క్వాలిఫికేషన్స్ అనుకున్నారు ఒకటి ఆ జొనరల్ గడ్డ సిద్ధు హీరో ఎవరైతే అతనికి అచ్చు ఫాదర్ లాగా ఉండాలి దాదాపుగా చూస్తే వీళ్ళు తల్లి కొడుకులు అనిపించుకునేలాగా ఉండాలి తర్వాత కొంచెం గ్రామీణ తెలంగాణ గ్రామీణ భాషను బాగా ధారాళంగా మాట్లాడగలిగి ఉండాలి పర్ఫార్మర్ అయ్యి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న క్రమంలో వాళ్ళు తరుణ్ భాస్కర్ గారిని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్న సందర్భంలో ఒక ఫాదర్ క్యారెక్టర్కి మాకు ఆర్టిస్ట్ దొరకట్లేదండి అని అంటే అతను నా పేరు సజెస్ట్ చేశారు ఆ విధంగా వాళ్ళు నన్ను ఆఫీస్కి పిలిచారు ఆడిషన్ చేశారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు డీజెటిల్ వెనుక ఉన్న కథ ఇది ఆ తర్వాత డీజెటిల్ సూపర్ డూపర్ హిట్ అయింది నాకు మంచి పేరు వచ్చింది అసలు మీ రెండు సినిమాలు కూడా ఏదో పెద్ద హిట్కి సీక్వెల్ కాదు డీజెటిల్ ఫస్ట్ బల్గం అవి చిన్న బడ్జెట్ సినిమాలుగా మామూలుగా ఎవ్వరికి అంచనాలకు అందకుండా వచ్చి ఇప్పుడు మీరు రెండు రాష్ట్రాల్లో మన యాదగిరి టీంలో కూడా ప్రతి మూలని ఎంప్లాయి నలిబొక్క కోసం కొట్లాడి నేను వచ్చిండు అని అంటున్నారు అంటే మీరు అంత గుర్తుపడుతున్నారు అది మూలని డీజేటిల్లు మనకు కొంచెం ఉంటుంది కదా జడ్జిమెంట్ మీకు ఎక్స్పీరియన్స్లో ఇది పక్కా హిట్ అనిపించిందా మీరు షూట్ చేస్తున్న టైంలో హిట్ అనుకున్నాము సూపర్ హిట్ డూపర్ హిట్ అని అనుకో హిట్ అయితే అవుతుంది అనుకున్నాము అంటే ఇది కొంచెం తేడాగా ఉంది పూర్తి తెలంగాణ స్లాంగ్లో ఉంది ఏదో అబ్బాయితో సరదాగా ఉన్నటువంటి విషయాలు చిన్న చిన్న విషయాలు ఇంట్లో ఇది ఆడుతుంది డెఫినెట్గా హిట్ అవుతుంది అని అనుకున్నాము కానీ ఒక మంచి సక్సెస్ బంపర్ సక్సెస్ అవుతుందని కానీ మంచి నాకు నాకు కానీ అతని హీరో గారికి కానీ మంచి గుర్తింపు వస్తుందని కానీ నేనైతే ఊహించలేదు సెట్లో మీకు ఈజ్ అంటే ఇప్పుడు మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్ పెద్ద క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ చాలా లెంతిగా ఉంటుంది అంటే ఏదో తండ్రి ఒకటి రెండు అరా సీన్లలో ఉండదు మీ క్యారెక్టర్ త్రోట్ అసలు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ కదా సెట్ లో షూటింగ్ అవుతున్న సందర్భంలో మీకు ఈజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సిద్ధుతో కానివ్వండి మీ వైఫ్ క్యారెక్టర్తో కానీ ఒక రెండు మూడు రోజులు పడుతుంది ఎవరికైనా ఇంత పెద్ద సీనియర్స్కి అలాంటిది ఏముండదు మేడం ఇప్పుడు ఏదైనా కూడా ఒక మనం ఈ సీన్ చేస్తున్నాము అంటే దాని లోపల నాకు అర్థమైపోతుంది విషయం ఏంటో ఐజ్ నా లోపల ఆటోమేటిక్ వచ్చేస్తుంది సిద్ధి ఫస్ట్ డేనే అసలు ఫస్ట్ డేనే మేము అంతే ఇక దాంట్లో మళ్ళీ ఇక రీటేక్ సెకండ్ టేక్ అనేది ఉండదు దాదాపుగా అందరం ఒకసారి అనుకొని కూర్చున్నామంటే ఫస్ట్ టేక్ కూడా అయిపోతుంది సింగిల్ టేక్ బలగంగా న్యాచురల్గా చెప్తున్నట్టు ఉంటుంది కానీ డైరెక్టర్ ఇచ్చిన పేపర్ బట్టి బట్టి డైలాగులు చెప్తున్న ఫీల్ మాకు రాదు అంటే మీరు సొంతంగా ఇంప్రూవైజ్ చేసుకుంటారా ఉన్నది ఉన్నట్టు అట్లా చెప్పుడే అట్లా చెప్తారా వాళ్ళు సీన్ పేపర్ ఇచ్చినప్పుడు నాకు నేను చూసుకున్న తర్వాత దాని గురించి అవగాహన చేసుకున్న తర్వాత నేను వాళ్ళకు రిపీట్ చేస్తాను దన్ సార్ గోహెడ్ అంటారు అంతే అదే అదే నా ఇంప్రోవైజేషన్ ఇంప్రోవైజ్ చేసుకుని సార్ ఇది ఇది విధంగా అందాము కంటెంట్ వస్తుంది ఇక మరి యాజ్చిగా చెప్పమంటారా లేకుంటే నా ఓన్ చేసుకొని చెప్పమంటారంటే సార్ మీరు ఎలా చెప్పినా పర్వాలేదు మీరు ఏం చెప్పదలుచు ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి చెప్పండి అంటారు చెప్పేస్తాను డన్ సార్ ఇదే చేద్దామని అంటారు ఇప్పుడు సీక్వెల్ చేసినప్పుడు ఒక ప్లస్ ఉంటుంది ఒక మైనస్ ఉంటుంది సేమ్ టీము సేమ్ డైరెక్షన్ ఒక అడాప్షన్ అనేది వచ్చేస్తుంది రెండోది ఫస్ట్లో ఎట్లుండను ఏం తేడా లేకుండా సేమ్ మళ్ళీ అది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఆడియో నా ఫీల్ మిస్ అవ్వకుండా కదా మీరు మళ్ళీ ఒకసారి డీజేటిల్ ఫస్ట్ చూసుకొని పోయేదా సినిమా లేదు 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 ఇప్పుడు త్రీ దీక్ష అంతే వెళ్ళిపోవడమే ఓకే మాకు తెలిసిపోతుంది మాకు తెలుస్తుంది కదా అప్పుడేం జరిగింది ఇప్పుడు రేపు ఏం జరుగుతున్నది అంతే అతను అతని నా కొడుకు ప్రయాణం ఏ విధంగా జరుగుతుందో నేను అట్లా మౌలైపోవడమే ఓకే డీజెట్ ఇల్లు తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమానే బలగం తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమానే కానీ బలగం అనేది మరి మూలాల్లోకి వెళ్ళిన సినిమా అంటే ప్రతి ఇల్లు ఓన్ చేసుకున్నది మా ఇంట్లో ఇట్లనే అయింది అని బలగం మీకు మీ మెదక్ నేపథ్యం ఇంకా ఓన్ చేసుకుని ఉంటారు కదా మీరు అందులో ఇంప్రూవేషన్స్ కూడా ఛాన్స్ ఉన్నది ఆ సినిమా ఆఫర్ ఎట్లా వచ్చింది అసలు బలగం సినిమాలో క్యారెక్టర్ రావడానికి నన్ను ఈ పిటకథలే ఇండైరెక్ట్గా పిటకథలే మళ్ళీ పిట్ట కథలు చూసిన డైరెక్టర్ వేణుగారు ఎల్దండి వేణుగారు అప్పటికే ఆయన బలగం సినిమా కథ రెడీ చేసి పెట్టుకున్నారు కాబట్టి దాంట్లో క్యారెక్టర్ కూడా ఆయన మొత్తాన్ని ఆయన మైండ్లో ఉన్నాయి కాబట్టి ఆ పిట్ట కథల్లోని నా ఎపిసోడ్ చూసిన వెంటనే ఇతను నా నారాయణ క్యారెక్టర్కు ఫిక్స్ అని ఆయన ఓకే అది చెప్పారనే తర్వాత నాతో ఆ విధంగా నన్ను తీసుకున్నారు ఆ సినిమా అంతా ఊర్లలోనే అయింది కదా సిరిసిల్ల దగ్గర కొలనూరు అనే ఒక ఊరు ఉంది అక్కడ జరిగింది సాధారణంగా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా మళ్ళీ ఒకసారి ఆడిషన్ కండక్ట్ చేయడం అనేది నడుస్తుంటుంది అప్పుడప్పుడు సినిమాలో ఇప్పుడు ఈ డీజే టిల్ కానివ్వండి బలకని కానీ అటువంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయిందా మీకు లేకుంటే ఆడిషన్ తీసుకున్నారు తీసుకున్నారు ఎస్ అంత చేసినా కూడా ఆడిషన్ తీసుకున్నారు ఆడిషన్ తీసుకున్నప్పుడు నాకు చెప్పిన మాట ఏంటంటే ఆడిషన్ సంగతి ఎలా ఉన్నా కూడా మీరు మాత్రం నారాయణ క్యారెక్టర్కి మీరు ఫిక్స్ సార్ మిగతా వాళ్ళు వస్తున్నారు పోతున్నారు అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఇద్దరు ముగ్గురు పిలిచారు మాతో ఒక టూ డేస్ త్రీ డేస్ వర్క్షాప్ కండక్ట్ చేశారు అంటే కొన్ని కొన్ని సీన్స్ ఏ విధంగా చేయగలరు అనే దాని మీద చెక్ చేసినప్పుడు అప్పుడు కో కో మన వేణుగారు కానీ ఆచార్య వేణు డైరెక్టర్ ఫోటోగ్రఫీ కానీ వాళ్ళు చెప్పింది ఒకటే మీరు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు పోయినా అక్కడ వాళ్ళు ఎవరైనా ఫిక్స్ అవ్వచ్చు కానీ మీరు ఇక్కడ మాత్రం నారాయణ క్యారెక్టర్ మీరు ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు మీ లోపల ఏం మార్పు ఉండకూడదు సార్ మీ యాటిట్యూడ్ అలాగే ఉండాలి మీ యొక్క ఆ రూడ్నెస్ అలాగే ఉండాలని చెప్పి చెప్పారు దాని మీద నేను అట్లే కంటిన్యూ అవ్వాలి దీంట్లో బలగంలో ఇంప్రూవేషన్ ఏం లేదు మేడం వేను గారు ఏం చెప్తే అదే చేశాం అదే చేశారు ఎందుకంటే కథ ఆయన రాసుకున్నాడు కాబట్టి దాంట్లో ఏ మార్పులు చేర్పులు ఉండకూడదని ఆయన భావించాడు కాబట్టి అంటే కొన్ని నేను కావాలని చేసినవి ఉన్నాయి అవి అంటే బెటర్మెంటే అవి ఆయనకు నచ్చినాయి కొన్ని నచ్చినాయి ఏదైనా విత్ డైరెక్టర్ మీరు పర్మిషనే ఆయన కూడా దాన్ని చేశారు టిల్లు బలగంకు ముందు మీరు తర్వాత మీరు పుట్టిన ఊరు కానివ్వండి మీరు కలిసి పనిచేసిన ఉద్యోగులు కానివ్వండి అప్పటిదాకా మీరు ఒక ఎంప్లాయీ ఇప్పుడు ఆ సంస్థ అధినేత కూడా మీరు ఒక సెలబ్రిటీ ఈ ఫీల్ మీరు ఎట్లా అంటే ఆ సారు తెలియదు ఎందుకంటే సిఎండీ గారు ఇప్పుడు ఐఎస్ ఆఫీసర్ మేము ఉన్నప్పుడు మా సీఎండీ మా చీఫ్ ఇంజనీర్ గారు రిటైర్ అయిన చీఫ్ ఇంజనీర్ గారు సీఎం రిటైర్ అయిన వాళ్ళే గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను తెలుసు ఇప్పుడు ఒక సిఎండి గారి తప్ప సిఎండి గారు తప్ప అందరికీ నేను తెలుసు అందరికీ అందరికీ ఆ సినిమాలు అందరూ చూసి రా చూసిన వాళ్ళు అందరికీ సెలబ్రేట్ చేసుకోవడం అది ఫోన్స్ వచ్చినాయా బిహేవియర్లో చేంజ్ ఉంటుంది అంటే ఒక ఆశ్చర్యం అంటే మనతో పనిచేసిన వ్యక్తి వాళ్ళ థియేటర్ మీద చూస్తుంటే చాలా మనస్ఫూర్తి ఆనందపడే వాళ్ళు ఉంటారు కదా అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటే బాగా మీకు గుర్తుకున్నది అంటే నా బంధువుల కన్నా స్నేహితులకన్నా ఈవెన్ కుటుంబ సభ్యులకన్నా కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు పొందుతున్న ఆనందం నాకు మరింత ఉత్తేజన కలిగిస్తుంది మా డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను చూసి గర్వపడుతున్నారు ఆనందపడుతున్నారు పొంగిపోతున్నారు వాళ్ళు ఇవన్నీ నా మాటలు ఎందుకంటే వాళ్ళు నాతో చెప్తున్న భావన వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేక అన్నాని మాట్లాడుతున్నప్పుడు సార్ అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పొందుతున్న ఆనందం అంత అయితే కాదు అది నాకు చాలా సంతోషకరమైనటువంటి సందర్భం కనిపిస్తుంది ఫోన్లు చేసి మాట్లాడుతుంటే వాళ్ళే నేను నేను కూడా వాళ్ళను అందరినీ చాలామందిని గుర్తుపెట్టుకున్నాను ఇప్పటికీ వాళ్ళ ఇనిషియల్తో సహా చెప్పేస్తాను నేను వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కూడా ఫోన్ నెంబర్స్ లేకపోయినా కూడా వాళ్ళు కాంటాక్ట్ అయితే ఇమిడియట్గా వాళ్ళు వాళ్ళ రియాక్షన్ నాకు తెలిసిపోతుంది చాలా సంతోషపడిపోతున్నారు అసలు వాళ్ళు పరవశించిపోతున్నారు ఒక విధంగా చెప్పాలంటే అదే నాకు ఆనందంగా ఉంది అంటే తెలంగాణలో ముఖ్యంగా అందరి ఇళ్లలో ఉంటుంది కానీ తెలంగాణ మీరు వచ్చిన మన పల్లెటూరు నేపథ్యంలో ఊళ్ళల్లో అది కూడా రిటైర్మెంట్ తర్వాత నేను సినిమాల్లోకి పోతా అంటే ఫస్ట్ చూస్తారు ఇట్లా అంటే మంచిగా కాన్షియస్గానే అంటున్నారా లేదా అనే డౌట్ వస్తుంది భార్య పిల్లలు ఉంటారు మీరు ముందు నుంచి మీ మనసులో ఉన్న ఇష్టాన్ని చెప్పుకుంటూ వస్తే లైట్ లైట్ అయినా తీసుకుని ఉంటారు నేను ఎవరికి చెప్పలేదు మేడం అంత కోరిక ఎస్ ఎందుకంటే అది అవని పని నా కోరిక నాకు ఉంది కానీ ఒక నేను ఒక సినిమా అవ్వాలి అనే కోరిక నాకు ఉంది కానీ సినిమా అన్నటువంటి అవ్వాలని నేను ఎవరికి చెప్పుకున్నా కూడా అది ఎవరు నమ్మరు నమ్మరు దానికి ఎంకరేజ్ చేయరు పైగా ఎగతారి కూడా కావచ్చు హీరణ కూడా కావచ్చు వ్యంగ్యం కూడా కావచ్చు ఏమైనా కావచ్చు ఏమేమి మా డిపార్ట్మెంట్లో కూడా ఇప్పటికీ ఆశ్చర్యమే ఈ మనిషి రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఏంది ఒక్కరోజు కూడా చెప్పలేదు ఇతను మనకు ఈ కోరిక ఉన్నదని కానీ లేకుంటే అతని లోపల కోరిక ఉన్నట్టు మేము కూడా కనిపెట్టలేకపోయామే అని ఆశ్చర్యం వాళ్ళు పక్కన సార్ ఇంట్లో వాళ్ళు ఇంత షాక్ అయి ఉంటారు చుట్టాలు బంధువులు అసలు వాళ్ళకైతే ఏం చెప్పలే చేయలేదు ఇట్లా ఇట్లా అని అంటారు కదా మీరు రిటైర్మెంట్ తర్వాత అవకాశం వచ్చేదాకా చెప్పారా రాకముందు ఈ రోజు కూడా నేను షూటింగ్ నేను ఏదో ఆఫీస్కి వెళ్ళినట్టు వస్తాను తప్ప అదంతా ఆఫీస్లో డ్యూటీ ఏ విధంగా సిన్సియర్గా గా డెడికేటెడ్గా చేసేవాడినో ఇప్పుడు కూడా నా పని అదే విధంగా చేస్తున్నా అంటే ఇప్పుడు మీరు డీజేటీలు బలగం కూడా థియేటర్లలో చూడాల్సిందే మీ వాళ్ళందరూ అప్పుడు చూసి మీరేనా అని షాక్ అయి ఫోన్ చేయాల్సింది కానీ రిటైర్మెంట్ అంటే అంతా అయిపోయింది లైఫ్ అనే ఫీలింగ్ వస్తారు డల్ అవుతారు ఫస్ట్ యాక్టివ్గా ఉండకపోవడం వల్ల ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎప్పుడో కన్న కళలు నిజం చేసుకుంటూ మీరు మీరు అనుకున్న పొజిషన్లో అది కూడా మళ్ళీ మీకు తెలవదు ముందు సార్ సినిమా కళలు కావడం వేరు అవకాశం రావడం వేరు హిట్ రావడం వేరు అంతే హిట్లో ఇప్పుడు తెలంగాణ తండ్రి పాత్ర అంటే కళ్ళు మూసుకుంటే టక్కన గుర్తుకొచ్చే పరిస్థితి మీ ఒరిజినల్ పేరు కాకుండా మీ క్యారెక్టర్ పేర్లే గుర్తుంచుకునే పరిస్థితి ఫాదర్ అంటారు అవును ప్రౌడ్ ఆఫ్ ఇట్ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది డిజిటల్ ఫాదర్ అంటే

డీజెల్లుతో ఒక తరం వాళ్ళని ఆకట్టుకోగలిగాం ఆ సినిమా ఒక తరం వాళ్ళకే పరిమితమైంది యంగ్స్టర్స్ అనుకోండి యూత్ కానీ బలగలా కాదు తరతరాల వాళ్ళని ఆకట్టుకున్నది అది అవును ఊహది లేని పిల్లవాడి నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరూ ఆ సినిమాకు కనెక్ట్ అయిపోయారు ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో టూ జోనర్స్ ఉంటాయి ఒకటి హైదరాబాద్ స్టైల్ యూత్ తెలంగాణ ఊళ్ళల్లో ఉన్నది మీరు రెండు ట్రై అయిపోయినాయి ఇటు బలగంతో అది కవర్ చేసి ఆ జోనర్ మొత్తం ఇటు డీజేటీలతో ఈ జోనర్ మొత్తం కవర్ చేసేది ఇప్పుడు బొక్క కోసం కొట్లాడే మధ్యలో భవంత్ కేసర్ కూడా మంచి సినిమా మంచి సినిమా వచ్చింది నాకు అనిల్ రావు పొడి గారు నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి అవకాశం చాలా గొప్పది దాంతోనే నాకు కొంచెం హైట్స్ పెరిగినాయి అంటే నా నా యొక్క దాని ఏమంటారంటే ప్రయాణంలో ఇంకా ఇంకా కొంచెం విస్తారమైనటువంటి అవకాశాలు వచ్చే అవకాశం అంటే ఒకే జోనర్ కి పరిమితం కాకుండా ఒక బాలకృష్ణ గారు లాంటి ఒక లెజెండ్ నాకు తెలిసి మీరు కాలేజ్ టైం నుంచి చూసుకుంటూ ఉండొచ్చు తర్వాత రంగస్థలంలో కూడా చేసినట్టున్నారు కదా రంగస్థలం అది ఈ గ్రూపులో ఉన్నటువంటి విషయాల్లోనే రంగస్థలం కూడా ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డైలాగ్ ఇచ్చినటువంటి క్యారెక్టర్ అయితే ఉందో అది వినవయ్య రామయ్య అనే సినిమా మన సింధురపు కృష్ణారెడ్డి గారు నిర్మాత వాళ్ళ అబ్బాయి నాగశ్విన్ హీరోగా పెట్టేసి తీసిన సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు ఆ క్యారెక్టర్ ఏమిటో నాకు తెలియదు సెట్లోకి వెళ్ళేంతవరకు తెలియదు నాకు సెట్లో కాదు మేడం ఈవెన్ నా కుర్చీలో కూర్చునేంత వరకు నాకు తెలియదు పెళ్ళికొడుకు తండ్రి నన్ను మాత్రమే తెలుసు నేను కానీ పెళ్ళికొడుకు తండ్రి పెళ్లి కూతురు తండ్రి ఎవరన్న సంగతి నాకు తెలియదు అది ఎవరు ప్రకాశ్ రాజు గారు గుండె చల్లు నాకు ఆయన వస్తుంటే సెట్లోకి అత్తదా నన్ను కూర్చోమన్నారు మీ డైలాగ్లు బాగున్నాయో చెప్పండి మరి మళ్ళీ ఇంకొకసారి ఇబ్బంది మీకు అప్పుడు ఎప్పుడు చెప్తారు అప్పుడు చెప్పే స్థాయిలో మనం లేము కదా ఓకే రేపు మీరు ఫ్రీగా ఉన్నారా ఉన్నారు సార్ రండి రేపు ఒక విషయం ఉంది రండి అది చెప్పేసి అండి వెళ్ళిపోవటమే పలా దగ్గర ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోవడమే కదా సార్ ఇక్కడికి మేకప్ వేసుకోండి కాస్ట్యూమ్ వేసుకోండి రండి ఇక్కడ కూర్చోండి డైరెక్ట్ చూసుకున్నారా ఏ సీని పేపర్ వేయండి చూసుకోండి చూసుకున్నారా వచ్చేసింది సార్ పర్ఫెక్ట్గా చెప్పారు మరి పక్కన ఉన్న ఆర్టిస్ట్ ఇబ్బంది పడద్దు మీరు ఓకే కదా ఓకే అన్న తర్వాత అప్పుడు సార్ వచ్చారు ఈ పక్కన రామరాజు గారు రమాప్రభా గారు శంకరాభరణ తులసి గారు అక్కడ హీరోయిన్ అక్కడ నుంచి హీరో ఇవ వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు మేము నేను పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తండ్రిని పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తల్లి మా ఒక పురోహితుడు ఇట్లా మాదో వచ్చిన ఐదు ఐదారు మంది మాదవ టీం మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు ఇది ఒక్కటి ఖాళీ ఉంది సీటు సాను విలువండి అని చెప్పేసి అంటే పోయి వచ్చి తీసుకొస్తే చూస్తే అందరూ లేచి నిలబడ్డారు నాకు భయమైంది ఎందుకు ఈ ఎవరబ్బా ఇతను వస్తుంది

మరి దాకా తేరుకొని చెప్పగలిగేదా నేను అక్కడ తేడా లేదు మేడం అక్కడ తేడా లేదు అక్కడ నేను నేనే దాన్ని సింగిల్ టేకులు నేను ఓకే అయిపోయినాయి ఒక సందర్భంలో డైరెక్టర్ గారు ఏదో చెప్పడానికి వస్తుంటే ప్రకాశ్ రాజు గారు మధ్య ననం ఈజ్ పర్ఫెక్ట్ రైట్ ఈజ్ ఓకే ఆ తర్వాత ఆ రోజు నాకు రమాప్రభ గారు ఇచ్చినటువంటి కాంప్లిమెంటు ఆమె ఇచ్చినటువంటి ఆశీర్వాదం నా జీవితంలో నేను మర్చిపోలేను అంత గొప్పగా ఆమె ప్రశంసించింది నన్ను ఆ మొదటి డైలాగ్ మీకు గుర్తుకుందా ఏమన్నారా ఏం లేదు పెళ్లి కొడుకు తండ్రి నేను పెళ్లి కూతురు తండ్రి ప్రకాశ్ రాజు గారు మేము పెళ్లి చూపులకు వస్తాము ఈయన ఓకే చేస్తారు అబ్బాయిని ఓకే చేస్తారు ఆయన ఓకే చేస్తే అప్పుడు నేను అంటాను అనమాట మీలాంటి పెద్దవాళ్ళ ఇంట్లో మా ఇంట్లోంచి అమ్మాయి రావడం మాకు చాలా సంతోషం బావగారు అని చెప్పేసి ఇటువంటి డైలాగ్ మూడు డైలాగులు ఉన్నాయి చెప్పాను భగవంత్ కేసర్ చేసినప్పుడు బాలకృష్ణ గారిని సెట్లో కలిసే అవకాశం దొరికింది కలిసింది నేను పంతొమ్మిది రోజులు పని చేశాను ఆ సినిమాకి సార్తో ఆరు రోజులు చేశాను ఓకే ఎట్లా ఉండే అంటే నేను చిన్నపిల్లాడు అంటుంటారు చాలా మంది అంత ప్యూర్ గా ఉంటారు అంటుంటారు వాస్తవమే ఓకే వాస్తవమే ఆయన కొంచెం భోలా మనిషి గుండెలో దాచుకోకుండా ఉన్నదిన్నట్టుగా చెప్పేసి డౌటే లేదు దాంట్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఆయనతో మాట్లాడే సందర్భాలు నేను మాట్లాడేది ఆయనే పిలిపించుకున్నారు ఆయన కూర్చోబెట్టుకున్నారు మాట్లాడుకున్నారు ఆయన రండి అన్న అనిపించేవారండి అన్నయ్య కూడా కదా అన్న అన్న రా అని చెప్పేసి అని కూర్చొని పెట్టుకొని మాట్లాడి అన్ని ఇంటి విషయాలు సొంత విషయాలు అన్నీ ఒక ఆ రెండు మూడు నిమిషాలు నేను ఎప్పుడు వెళ్ళిపోదామో అక్కడ నుంచి నాకు భయం వేసేది బాగుండదు కదా పెద్దవాళ్ళ స్థాయిలో మనం అంటే ఆయన పరికరించినంత మాత్రమే మనం అంత చనువు తీసుకోకూడదు కదా అట్లా మంచి మర్యాదస్తుడు మంచి మనిషి బోలా మనిషి మీరు అప్పటిదాకా చేసిన డిపార్ట్మెంట్ అంటే కొంచెం గవర్నమెంట్ జాబ్ అనేది కొంచెం ప్రొఫెషనలిజాన్ని ఎక్కడెట్లా ఉండాలి అనేది నేర్పిస్తుంది ట్రైన్ చేస్తుంది మీకున్న అనుభవం అంతా కానీ సినిమా ప్రపంచం అంతా వేరు కదా మీకేమో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఎవరు తెలియదు ఎట్లా మిమ్మల్ని మీరు మోల్ చేసుకున్నారు ఇందులోకి అవును మేడం ఇప్పుడు స్వతహాగా కూడా నేను కొంచెం డిసిప్లిన్గానే ఉంటాను దానికి తోడు నేను డిపార్ట్మెంట్లో పనిచేశాను ఆ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ శాతం నేను అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను ఓకే అది ఇంకా నాకు బాగా క్రమశిక్షణ బాగా నేర్పింది నాకు స్వతహాగా నేను డిసిప్లిన్ వచ్చినాయి టైంకి కానీ డబ్బుకి కానీ దేనికైనా కూడా నేను విలువిస్తాను ఈ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినప్పటికీ ఇంకా అది నాకు అసలు నన్ను ఉంచిన కారణం కూడా అదే స్వతహాగా నేను ఆ స్వభావిని కాబట్టి నేను అడ్మినిస్ట్రేషన్లో ఇరవై ఏడు సంవత్సరాల పీరియడ్లో నేను దాదాపుగా పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను ఈ సర్వీస్ బుక్స్ అవి ఇవి షో మేము షో నోటీసులు షో కాజ్ నోటీసులు మేమోలు అవి ఇవి ఉంటాయి కదా అన్ని అందరితో నాకు ఇంట్రాక్షన్ ఉండేది అందరు నన్ను బాగా ఇష్టపడేవాళ్ళు అదే నేను ఇక్కడ కూడా దాన్ని అట్లే కంటిన్యూ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే ఇక్కడ అది కుదరదు నేను కొంచెం రిజర్వ్డ్గా ఉంటాను కాబట్టి నా నా మానాన్ని నేను పని లేదంటే అక్కడ పక్కన కూర్చుంటాను ఉంటాను అంతే అది మీకు ఈ కెరీర్లో చాలా యూజ్ అవుతుంది కొంత మైనస్ కావచ్చు కొంత మైనస్ ఇది ఒక రకంగా బెటర్ కొంతమంది వాళ్ళ కళలు కానీ ఎగ్జైట్మెంట్ ఎక్కువసేపు వెళ్ళి పడితే మాట్లాడాలనుకోవడం ఇవన్నీ కూడా ఒక అన్ప్రొఫెషనల్ ఏమో అనే ఫీలింగ్ అసలు నా లోపల లేదు మేడం నేను ఒక నటుడిని నన్ను ఒక సినిమా నటు ఈ విధంగా వీళ్ళు సినిమాలు అవి లేని లేదు నా లోపల ఆలోచన లేదు వాళ్ళు ఏదో పని చెప్తున్నారు పని చేసుకుని వస్తున్నారని నేను ఆలోచిస్తున్నాను మీకు మీరు యాక్టింగ్ ఎప్పుడేం చేసిరా స్కూల్ కాలేజీలో లేదా సినిమా మీలో ఒక యాక్టర్ ఉన్నారని మీకు ఎట్లా తెలుసు అసలు నాకు నాకు చిన్నప్పటి నుంచి ఆ ఊహ వచ్చింది నేను ఒక నటుడి అని ఫీలింగ్ నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది స్వతహా కలిగింది అది ఎప్పుడైనా నాటకాలు స్కూల్ కాలేజ్ టైంలో వేసేవాళ్ళు వేశాను నేను చిన్నప్పుడు నా ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు మా స్కూలు యానివర్సిటీకి ఒకటి వేశాను వేసి నేను వేసిన మొట్టమొదటి వేషానికి ఏ రోజైతే నేను ఫస్ట్ మేకప్ వేసుకున్నాను ఏ రోజైతే ఒక ఫ్యాన్సీ డ్రెస్ వేశాను దానికి అప్పుడు అక్కడ ఉన్నటువంటి సమితి ప్రెసిడెంట్ గారు పది రూపాయలు బహుమానం ఇచ్చారు ఆ పది రూపాయలు చాలా గొప్ప విషయం అది అప్పుడు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో చైనా అండ్ ఇండియా వారైంది చైనా ఇండియా అయినప్పుడు మా చిల్మెల కృష్ణయ్య గారు అని నాకు గురువు గారు ఆయన ఉండి ఒక పాకిస్తాన్ జవాన్ని ఒక చైనా జవాన్ని ఇద్దరిని వాళ్ళు ఏదో యుద్ధంలో పాల్గొన్నట్టుగా చేస్తూ మధ్యలో ఒక చిన్న ఒక జోకర్ అనుకోండి లేకుంటే ఒక కమెడియన్ లాగా ఒక ఫ్యాన్సీ డ్రెస్సు క్రియేట్ చేశారు ఆయన చేసి దాంట్లో నాకు ఒక వేషం వేషం వేషమిస్తే అది ఏం జరిగిందో ఏదో తెలియదు చేశాను కానీ అందరూ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది అబ్బా ఏం బాధ చేశాడు ఈ అబ్బాయి అని చెప్పేసి అది మెచ్చుకున్నారు కాంపిటీషన్లో వచ్చిన ప్రైజ్ వేరు ఈ ఇమీడియట్గా సమితి ప్రెసిడెంట్ గారు స్టేజ్ మీదకి వచ్చేసి పది రూపాయలు నాకు ఇచ్చి వెళ్ళారు అంటే మీలో ఆ ఈజ్ ఆ ఫ్లో అది ముందు నుంచి ఉంది బై బర్త్ అది అందరు నమ్ముతారు నమ్మరు తెలియదు కానీ ఎందుకంటే మరి నేను ఎక్కడ ఏ కోర్సు చేయలేదు నాకు ఎవరు గురువు లేరు నేను యూనివర్సిటీలో చేరలేదు అసలు యాక్టింగ్ కోర్సు అంటే కూడా నాకు తెలియదు ఇప్పుడు మీరు డీజేటీలో వాళ్ళు నానే చేసి వాళ్ళు నానే మీరు బలగములు అంటే అల్లుడే ఇంకా ఇంకా మీ పర్సనల్గా పక్క సినిమా కూడా దీని మీద ఇంపాక్ట్ ఉండదు అంతకుముందు మీరు ఇది అని కూడా మర్చిపోయి ఒక ఆరాన్ని క్రియేట్ చేస్తారు అది కేవలం అందరూ కాన్షియస్లీ యాక్టర్స్ మీరు సబ్ కాన్షియస్లీ యాక్టర్ ఉన్నట్టున్నారు అంటే అంత లోపల నుంచి గాఢంగా ఉన్నట్టుంది కోసం ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి మేడం రాబోయే రోజుల్లో ఇట్లాంటి క్యారెక్టర్ నాకు ఇస్తే అని అనిపిస్తుంది కదా అట్లాంటిది ఏమైనా ఉందా ఏ పాత్ర ఇచ్చినా చేస్తా మేడం అంటే కొన్ని పాత్రలు ఉదాహరణ తీసుకుంటే అది బాగుండదు

ఇప్పుడు అటువంటి ప్రిఫరెన్స్ ఉన్నప్పుడు ఎటువంటి బ్యానర్స్లో చేస్తున్నారు ఎటువంటి ఆఫర్స్ వచ్చినాయి మీకు అంటే ఇప్పుడు రాబోయే సినిమాల గురించి సినిమా విషయంలో చెప్పకూడదు మేడం ఏమైనా జరగవచ్చు అవును ఏమైనా జరగవచ్చు నాకు కొన్ని సినిమాలు మనం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటే టెలికాస్ట్ అవుతుంది రేపు మనం దాంట్లో ఉంటామో ఉండమో తెలియదు కదా ఒకవేళ ఉన్నా కూడా ఏ పరిస్థితిలో ఉంటామో తెలియదు అంటే ఎటువంటి క్యారెక్టర్స్ పోనీ సినిమాలు అవన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇంత ముందు ఫాదర్ ఇంత ముందు ఫాదర్ వచ్చేవి ఇప్పుడు ఫాదర్ నుంచి కొంచెం డివేట్ అయ్యి కొంచెం తేడాగా చూపిస్తున్నారు డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి ఫాదర్ క్యారెక్టర్ చేశారు సార్ దీంట్లో డిఫరెంట్గా చూపిస్తున్నాను సార్ అంటున్నారు మీరు అదృష్టవంతులు ఎందుకంటే ఒక సినిమాలో ఒక టైప్ హిట్ వస్తే ఇంకా వర్ష పెట్టి బ్రాండ్ అంబాసిడర్ ఫాదర్ వరకు అంతే కదా వరకు అంతే ఫాదర్ ఫాదర్ నేను కూడా సరే యాక్సెప్ట్ చేశాను అవకాశం వచ్చిన అవకాశం వదులుకోకూడదు అన్నది నా పాలసీ ఇంకొకటి మేడం సరే ఇది చెప్పొచ్చు చెప్పకూడదు కానీ చాలా మంది అంటే ఇది మనకు అవసరం కూడా లేని విషయం కానీ ఒక్క మాట చెప్పగలను నేను సినిమా రంగంలో వచ్చిన ఏ అవకాశమైనా అది నీకు అదృష్టంతోనే వస్తుంది దాన్ని ఎప్పుడూ వద్దనకూడదు నేను నేర్చుకున్నది నాకు తెలిసింది నాకు అర్థమైంది అది అది నిజమైన మాట సార్ మంచి మాట అయిపోయింది ఎందుకంటే ఒక ఒక రెండు రాకముందేమో చేసి వచ్చిన తర్వాత నేను ఇదైతేనే చేస్తా ఇదే కంటిన్యూగా ఇట్లాంటి క్యారెక్టర్ చెయ్య అనుకునే వాళ్ళు చాలా మంది పల్లెకి మళ్ళీ ఆగిపోయిన సందర్భాలు మనం అదృష్టం ఉంటే తప్ప సినిమా తెర మీదకి రామాడు మనము సినిమా షూట్ అయ్యి డబ్ చెప్పి డబ్ చెప్పిన తర్వాత కూడా వేషాలు తొలగిపోయిన వేషాలు ఉన్నాయి తెర మీద కనపడటం అంత ఈజీ కాదు అది ఎంతో 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 అదృష్టం ఉంటే తప్ప సాధ్యం కాదు చాలామంది దాన్ని తెరిగ తీసేస్తారు కానీ అది తెరిగద తీయాల్సిన వ్యవహారం కాదు అది దాస్క దమ్కిలో కూడా చేశారు కదా విశోక్ సేన్ గారితో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది విశ్వక్ కూడా నేను చాలా ఇష్టపడే వ్యక్తి చాలా ఇష్టపడ్డాడు పదకొండు రోజులు బ్యాంకాక్ తీసుకెళ్ళాడు నన్ను అయితే పదకొండు రోజులు బ్యాంకాక్లో ఆ సినిమా కూడా అతను మళ్ళీ ఇంకో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు ఉంది అంకుల్ మనకు సినిమా ఉంది అని అన్నాడు అది అది కూడా ఒక మంచి అనుభవం నాకు అది ఎట్లా వచ్చింది సార్ ఆఫర్ విశ్వకే పిలిపించాడు విశ్వక్ గారికి లేదు సినిమా డీజిటీలు సినిమా చూసి అనుకో ఆ ఫాదర్ క్యారెక్టర్కి వీళ్ళు మేనేజర్లు మూడు ఆప్షన్లో పెట్టారట ఒకటి రెండు మూడు ఈ ఆర్టిస్ట్ అని చెప్పేసి అని పెడితే నా నెంబర్ మూడు ఉన్నది ముందు నేను ట్రై చేయండి అన్నారు నేను లక్కీగా నేను అవైలబుల్ ఉన్నాను అప్పుడు ఓకే చేశారు ఓకే దాస్ కదంకి కూడా మంచి హిట్ మంచి పేరు వచ్చిన క్యారెక్టర్ దాంట్లో కూడా మీకు మ్యాడ్ లో కూడా ఉన్నారు కదా మీరు మ్యాడ్ లో కూడా ఉన్నారు మ్యాడ్ థియేటర్ లో కాకుండా ఓటీటీ

ఓకే అందులో ఒక డైలాగ్ నాకు నాకోసం అండి మ్యాడ్లో నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆ సినిమాకి అమెరికా పోతావు ఫ్లైట్ ఎక్కుతావా హాస్టల్ సీన్ కదండి వాళ్ళందరూ కలిసి డ్రింక్ చేస్తున్నప్పుడు సూపర్ హిట్ అది అసలు నిజంగా అందులో అందరి పేరెంట్స్కి మంచి ప్రియారిటీ ఇచ్చారు డైలాగులు ఫస్ట్ ఇదే 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 డైలాగ్ మార్చి ఓకే ఒకప్పుడు పాటలు హిట్ ఉండే ఇప్పుడు సినిమాలో డైలాగులు అంత లూప్లో వింటున్నారు వాటి మీద మీమ్స్ వస్తున్నాయి వాటి మీద రీల్స్ చేస్తున్నారు మిమ్మల్ని డీజెటిల్ కానివ్వండి బలగం కానివ్వండి మ్యాడ్ ఇవన్నీ ఒక్క టైప్ ముఖ్యంగా డీజెటిల్ మ్యాడ్ దాసుకదాం ఇదంతా ఒక జోనర్ని ని బాగా ఇప్పుడు మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి పోయినా కూడా అందరూ మీ కొడుకులు లెక్కనే మీద పడుతున్నారు అవును అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయింది అన్నోన్ పర్సన్స్ అన్నోన్ ప్లేస్లో బాగా ఎగ్జైట్మెంట్కి గురై మీ దగ్గరకు వచ్చిన సందర్భం ఏదైనా ఉందా ఉన్నాయండి అబ్బా ఎక్కడ పోయినా కూడా బయట కనిపిస్తే ఎక్కడ కనిపించినా కూడా క్రౌడ్లో కానీ ఎక్కడ కానీ చాలా మంది వచ్చి దగ్గరికి వచ్చేసి సార్ బాగా చేస్తున్నారండి అనడం అభినందించడము ఆశీర్వదించడము ఇలాగ చేస్తున్నారు ఇబ్బంది కాలేదు ఎప్పుడు అంటే కొంతమంది క్రేజీ ఉంటారు అందరూ ఇబ్బంది అని అనుకోటా అనుకోకూడదు ఇబ్బంది అని అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళ ప్రేమ ఆ విధంగా అఫ్ కోర్స్ డెఫినెట్గా వాళ్ళు ఇబ్బంది పెడతారు ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు మనకు అంత అనీజీగా అనిపిస్తుంది అంత ఎంబ్రాజింగ్ ఉంటుంది ఒక్కోసారి కానీ అది వాళ్ళ ఆతృత వాళ్ళ యొక్క అభిమానం అది దాన్ని మనం కౌంట్ చేయాలి ఎగ్జాక్ట్ నా ఫీలింగ్ అది మీరు ఇంత సినిమాలు చేస్తున్నారు ఇంత సక్సెస్ కొంచెం తెలియకుండానే అంటే ఇంటెన్షనల్లీ అందరూ డౌన్ తీ ఉండాలని చూస్తారు కానీ ఆ వాసన ఆ చుట్టూ వాతావరణమో వైబో కల్చరు కొంచెం నేను ఇంతే నా స్థాయి కొంచెం పెరిగిందని ఫీల్ వస్తుంది మీరు షోక్ ముందు ఒక మాట అన్నారు ఇప్పటికీ నాటకాల్లో ఏదైనా అడిగితే నేను నాకు వేస్తాను చేస్తాను అది అంత గ్రౌండెడ్ ఎట్లా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అసలు నాకేం తేడా కనిపించట్లేదు మేడం నాకేం తేడా కనిపించట్లేదు తేడా కనపడకూడదు కూడా నేను అనుకోవటం బుక్స్ ఏమన్నా నాకు ఆధ్యాత్మిక భావన ఉన్నటువంటి కావు నేను మామూలుగా బుక్స్ ఎప్పుడు చదువుతుంటారు ఎట్లా ఉంటుంది సార్ మీ షెడ్యూల్ అంటే ఇప్పుడు సినిమా అంటే సినిమాలకు ముందు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి ఆఫర్లు రావాలంటే పిఆర్ మెయింటైన్ చేయాలి అంటారు షెడ్యూల్ షెడ్యూల్ తర్వాత ఇల్లు ఇట్లనే ఉంటుందా మీది ఇల్లు షూటింగ్ ఉంటే లొకేషన్ షూటింగ్ లేకుంటే మన రామకృష్ణ మఠానికి వెళ్తాను పనిచేస్తాను బుక్ స్టాల్లో ఉంటాను మూడు మూడున్నరకు ఇంటికి వస్తాను ఆరు గంట వరకు ఇంట్లో ఉంటాను మళ్ళీ ఆరు గంటకు బయలుదేరి రవీంద్రభారతికి వెళ్ళేవాడిని ఇంతకుముందు ఎవ్రీ డే రవీంద్రభారతికి వెళ్ళేవాడిని ప్రతిరోజు అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని చూడాలి అంతే రవీంద్రభారతి ఆరు త్యాగరాగాన సభ ఇప్పుడు అట్లా వెళ్తే ఉండగలుగుతున్నారు అక్కడ ఇప్పుడు వెళ్ళట్లేదు మేడం వెళ్ళట్లేదు అంటే వెళ్ళాలని ఉంటుంది నాకు కానీ ఇక వీళ్ళు వచ్చేసి చూస్తారు సార్ కింద అందుకని నాటకాలు ఆడుతుంటే వెళ్తాను నాటకాలు అక్కడ ప్రతి నెల ఒక నాటకం ఆడుతారు ఆ నాటకానికి వెళ్తాను ఇప్పటికి వెళ్ళి లైట్ అన్న కలర్ అన్న మేకప్ అన్నా ఆ గెటప్ అన్న ఇష్టం నాకు నేను వేసుకున్నా అవతల వాళ్ళు వేసుకున్నా నాకు ఇష్టం తీవ్రమైన అసలు ఇది మీ సంకల్పం మామూలుగా లేదు సాధారణంగా మేము వేసుకోవడం బాగా ఇష్టం అని చెప్పిన వాళ్ళే విన్నా కానీ ఈక్వల్గా ఎదుటి వాళ్ళు వేసుకుంటే కూడా అంతే ఇష్టం అంటే బేసిక్గా ఫీల్ ఇష్టం ఎస్ ఫస్ట్ టైం మీరు కన్నా లైట్ కెమెరా నేను లోపలికి రాగానే ఇక్కడ లైట్ చూసి నాకు ఎంత హాయిగా అనిపించిందో సెట్ చిత్రసీమ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ మన టైటిల్ కూడా మీరు ఫస్ట్ లైట్ డిటాచ్డ్ అర్థమవుతుంది బట్ ఒక భావోద్వేగం ఏ తడబాటు లేదు మీరన్న భావోద్వేగం లేదు వాళ్ళు ఇచ్చిన డైలాగ్ చెప్పాను సింగిల్ టేక్ స్క్రీన్ మీద చూసుకున్నారు వాళ్ళు ఆచరిపోయారు నిజంగా చెప్పండి సార్ మీరు ఇంతకు చేశారు లేదు సార్ ఇదే ఫస్ట్ టైం అని అన్నప్పుడు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు కూడా నాకు పెద్ద తేడా ఏమనిపించదు మేడం ఎందుకు ఇప్పుడు మనం ఇంట్లో ఎప్పుడంటప్పుడు చూసుకోవచ్చు కదా అసలు నేను ఇప్పుడు చూడను కూడా చూడను అంటే మీరు ఎట్లా థర్డ్ పర్సన్ గా చూసుకుంటారా మిమ్మల్ని మీరు అంతే ఓ సినిమా ఓ సినిమా ఓహో ఇతను వచ్చాడు ఆ చేస్తున్నాడు ఓకే ఎవరో మురళి మురళీధర్ గౌడ ఎవరో చేస్తున్నారు క్యారెక్టర్ బయటికి విడిపడి ఎక్కడో మెదక్లో పల్లెటూరులో జిల్లా రామాయణపేట రామాయణపేటలో ఆ పల్లెటూరు వాతావరణానికి హైదరాబాద్ కల్చర్కు మస్తు తేడా ఉంటుంది ఇంక ఇన్నేళ్ళలో ఇంకా 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 మారిపోతూనే ఉన్నది ఇక్కడికి కంప్లీట్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు ఎందుకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది ఉద్యోగ రీతి నేను నా ఉద్యోగరీత నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అది నైన్టీన్ ఎయిట్ ఎయిటీ ఫోర్లో నవంబర్ సెవెంత్ రోజున వనపర్తిలో జాయిన్ అయ్యాను ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసులో వనపర్తిలో జాయిన్ అయ్యాను టూ థౌజండ్ టూ వరకు అక్కడ పనిచేశాను అంటే అక్కడనే రకరకాల ఆఫీసుల్లో డివిజన్ ఆఫీసు స ఇది ఇలాగా టూ థౌజండ్ టూలో నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను టూ థౌజండ్ టూ మార్చ్ ఫిఫ్టీన్త్లో హైదరాబాద్లో జాయిన్ అయ్యాను అదే మిట్ కాంపౌండ్ ఇప్పుడు మా ఇంటి పక్కకి ఆఫీసు మిట్ కంపౌండ్లో అక్కడ అక్కడనే రిటైర్ అయ్యాను మళ్ళీ అంతే ఇంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలు మేము వస్తాం సెట్కి వస్తాం అట్లా మన అంటుంటారు అప్పుడప్పుడు కానీ నేను తీసుకురాను మీరు పిల్లలతో కలిసి ఫ్యామిలీతో కలిసి చూసిరా సినిమాలు అన్నీ డీజేటీలు బలగం లాంటివి కుటుంబంతో అంటే ఇక్కడ మేము ఇద్దరం ఉంటాం నేను ఇద్దరం ఉంటాం మా పిల్లలు ఊర్లో ఉంటారు వాళ్ళు అక్కడ చూసుకుంటారు ఇక అదే కలిసి చూడాలు ఎంజాయ్ చేయడాలు అవి ఏం లేవు ఓకే మొత్తం మీ ఫ్యామిలీ ఒకసారి డీటెయిల్స్ అమ్మ నాన్న మీరు ఎంతమంది మా అమ్మ నాన్న లేరు మేము బ్రదర్స్ నలుగురు బ్రదర్స్ నేనే పెద్ద మాకు ఒక చెల్లెలు నేను నా తర్వాత మా తమ్ముడు మా తమ్ముడు తర్వాత చెల్లెలు చెల్లెల తర్వాత ఇద్దరు అబ్బాయిలు అంటే మా ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం నలుగురు నాన్నదాములము ఒక చెల్లెలు అందరూ తాతరు అయిపోయారు మా చెల్లెలు అమ్మమ్మ అయిపోయింది మీరు మాత్రం నాన్న క్యారెక్టర్ల దగ్గర ఉన్నారు పిల్లలు మీకు నాకు ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు మనవాళ్ళు ఒక మనవరాలు సినిమా అంటే అసలు అందరు అనుకున్నట్టు కాసే నాకు కొంచెం నేను చూసేదాన్ని ఆరు నుంచి రాత్రి తొమ్మిది కూడా అవుతుంది టేకులు తీసుకుంటూనే ఉంటారు వెయిట్ చేస్తూనే ఉండాలి అక్కడ మన ఇంట్లోలాగా పుర్సత్ ఉండదు మన తెలంగాణలో చెప్పుకోవాలంటే ఇట్లాంటి దాంట్లో మీ షెడ్యూల్ని మీరు ఎట్లా ప్రాపర్గా మీ డేని ఎట్లా మీరు చేస్తారు అంటే చాలామందికి ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ మీది ఆ అరవై వచ్చింది ఏం చేస్తాం తి ఆ రిటైర్ అయినా ఇన్రోల్ చేయలేదా రెస్ట్ తీసుకుంటాం ఇది అందరూ అనే మాట ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని స్టిల్ ఫ్రెష్గా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేశారు కదా మీ షెడ్యూల్ ఎట్లా ఎట్లుంటుంది చెప్పండి అసలు సపోజ్ రేపు షూటింగ్ అనుకోండి ఆరు గంట ఆరు ఆరునరకు బయలుదేరాలనుకుంటే ఐదు గంటలకు తెస్తాను అన్నీ అయిపోతాయి పూజ చేసుకుంటాను బయలుదేరుతాను ఓకే సెట్కి వెళ్ళిపోతాను అంతే ఇంక వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ప్యాకప్ చెప్పిన తర్వాత వాళ్ళ కంట్రోల్లో ఉంటాము చెప్పింది చేసుకుంటాం మళ్ళీ ఇంటికి వచ్చి తిరిగి ఇంట్లో ఉంటారు అంతే ఇక వేరే లేదు నాకు సినిమా దోస్తానాలు ఏ ఒక్క మనిషితో పరిచయం లేదు నాకు ఇన్ని సినిమా ఐదేళ్లలో పరిచయం అంటే పరిచయాలు ఫ్రెండ్షిప్ చెప్పుకునేటం లేదు ఎవరితో నేను అసలు చెప్తున్నా కదా ఎవరితో నేను కలవాను సామాన్యంగా అసలు కలవాను మరి విశ్వక్సేన్ గారితో అంత క్లోజ్ ఎట్లా పరిచయం ఏర్పడింది సెట్లో ఉంటాం కదా ఆ పదకొండు కలిసి ఉన్నాం కదా అక్కడ అంతే ఆ తర్వాత మళ్ళీ మనము గుడ్ మార్నింగ్ అనో నమస్కారం సార్ ఏమి చెప్పేటంత ఎవరితో లేదు మీరు క్యారీ ఫార్వర్డ్ చేయరు ఇంకేది అక్కడికే అంతే అంటే ఇప్పుడు వాళ్ళంతా సినిమాల్లో ఆ భాష వేరు ఆ వ్యవహారం వేరు నేను దాంట్లో మునగలేదు తగ్జేస్తున్నా వస్తున్నాను అంతే కదా కాబట్టి ఇంకా అదే బంధాలు అనుబంధాలే పెంచుకో పెంచుకోలేదు పెంచుకోలేదు ఎవరితో పెంచుకోలేదు మీ ఫ్రెండ్స్ అంటే మళ్ళీ మీ డిపార్ట్మెంట్ పాత ఫ్రెండ్స్ అంతే వాళ్ళే ఒక డౌట్ సార్ ఇప్పుడు మీరు తెలంగాణ స్లాంగ్లో వస్తున్నాయి క్యారెక్టర్లు డీజేటీలు కానివ్వండి బలగం కానివ్వండి అదే స్లాంగ్ ఉన్న వాటికి ప్రిఫర్ ఇప్పుడు రకరకాల క్యారెక్టర్లు వచ్చినాయి అన్నారు కదా అదే స్లాంగ్ ప్రిఫర్ చేస్తున్నారా న్యూట్రల్ స్లాంగ్ కూడా వస్తున్నాయా న్యూట్రల్ కాదు వన్ సైడ్ స్లాంగ్ కూడా వస్తున్నాయి అవునా మీరు కంఫర్టా డబ్బింగ్ డిఫరెంట్గా చేస్తాం అందుకే వాటి గురించి వివరంగా రాబోయే సినిమాలు అలాగే ఉన్నాయి ఓకే ఎందుకంటే కొన్ని ఉంటాయి ఇప్పుడు మనకి సీమ స్లాంగులోనే అద్భుతంగా క్యారెక్టర్ పండించే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు ఆ అందమే సీమ స్లాంగ్ పద్మ వ్యూహంలో చక్రధారి అని ఓకే దాంట్లో కడప స్లాంగ్ జయప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అది అంటే ఇటువంటి భాష తేడా వచ్చినప్పుడు అక్కడ ఒక మెంటర్ ఉంటాడు మేడం ఆయన పర్టికులర్ సార్ ఈ పదాన్ని ఈ విధంగా పలకాలి ఇది ఈ విధంగా పలకాలి చెప్తుంటారు దాన్ని బట్టి మనం వెళ్ళిపోతాం వెబ్ సిరీస్ ఎన్ని చేస్తున్నారు ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు సినిమాకి వెబ్ సిరీస్కి ఏమైనా తేడా అంటే మీరు చెప్తారా తేడా ఏమి ఉండదు మేడం మేకింగ్ లో ఏం తేడా ఉండదు అది వెబ్ సిరీస్ ఇది సినిమా అంతే నేను వెబ్ సిరీస్ ఇప్పుడు చేస్తున్నాను పంచాయత్ అని హిందీలో అయిన ఒక సినిమా ఒక వెబ్ సిరీస్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు దాంట్లో సర్పంచ్ క్యారెక్టర్ వేస్తున్నారు ఓకే ఒక ఎనిమిది సీ ఎనిమిది ఎపిసోడ్లు షూట్ అయింది సీజన్ వన్ షూట్ అయింది సీజన్ టూ సీజన్ త్రీ తర్వాత దీన్ని బట్టి వాళ్ళు దానికి ప్లాన్ చేస్తారు ఆ పంచాయతీ ఏమో హిందీ పంచాయతీ మూడు సీజన్లు రిలీజ్ అయింది చాలా బాగా హిట్ అయింది దాని రీమేక్ ఫస్ట్ సీజన్ సెప్టెంబర్లో వస్తుందని అనుకుంటున్నారు మీరు మేనేజర్ని పెట్టుకోవాలని ఎప్పుడు అనిపించలేదు మీకు ఫస్టు ఒక మేనేజర్ గారు నన్ను అప్రూవ్ చేయరు సార్ నేను ఉంటానండి నే నే నాకెందుకు సార్ మేనేజర్ అంత అంతా నాకు ఎక్కడ ఉంటుంది సార్ అంటే లేదు సార్ మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది సార్ మీకు మీకు మంచి మైలేజ్ ఉన్నది నేను చేస్తాను సార్ అంటే లేదులేండి సార్ అంత అవసరమైతే పెట్టుకుందాం అనుకున్నాను అండ్ మంగళవారం సినిమా కొంచెం డిఫరెంట్ వీటన్నింటితో పోలిస్తే అది మీ క్యారెక్టర్ కూడా సోకాల్ డీజెటిల్ బలగము అట్లా మ్యాడో అట్లా చూసినట్టు అనిపించదు ఊరికి ఊరికి పెద్ద మనిషి క్యారెక్టర్ కొంచెం ఫస్ట్ విలనేమో అనే డౌట్ ఉన్న పర్సన్స్ లో మిమ్మల్ని అందులో ఇంక్లూడ్ చేసి ఇట్లా చూపిస్తుంటారు ఇందులో ఎవరు వీలనో అర్థం కాక ఇటువంటి రోలు నాకు తెలిసి మీకు ఈ ఈ మధ్య కాలంలో ఫస్ట్ అనుకుంటా అజయ్ భూపతి గారు కూడా నన్ను కావాలని ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు అజయ్ భూపతి గారు గ్రేట్ అండి అప్పటిదాకా ఒక ఫ్లో ఉన్న మిమ్మల్ని ఊహించుకోవడం గ్రేట్ అసలు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోవడం గ్రేట్ మీకు స్టోరీ ముందే చెప్పారు మంగళవారం ఇట్లా ఉంటుంది చెప్పలేదు ఎవరికి చెప్పలేదు నాకే కాదు ఎవరికి చెప్పలేదు ఎవరి క్యారెక్టర్ వాళ్ళదే ఒకరిద్దరు చెప్పి ఉంటారు ఇంపార్టెంట్ వాళ్ళకి చెప్పింటారు నాకైతే ఏం చెప్పలేదు సార్ మీరు ఊరు పెద్ద మనిషి కొంచెం మీ లుక్స్ కూడా కొంచెం మీ మీద సస్పెక్ట్ అయ్యే విధంగా కొంచెం లుక్స్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు అంతే తప్ప అంటే నేను కూడా అనుకున్నాను ఓహో నన్ను కూడా కొంచెం అనుమానపడే క్యారెక్టర్ ఉన్నది అని ఓకే అప్పుడు మీకు అనిపించింది ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ రోల్ అయ్యి ఉంటుంది ఏమని ఎందుకంటే చెప్పారు ఎన్రోల్ చేశారు మీరు మంగళవారం షూట్ అంతా కూడా టెన్ టెన్ ట్వల్ డేస్ చేశాను ఆత్రేపురంలో చేశాను ఆత్రేపురం భూపద్రాజ్ గారి సొంత గ్రామం ఓకే నాకు ఒక డౌట్ సార్ ఇప్పుడు మీకు ఒకటి రెండు సినిమాలు అయిన తర్వాత మీ క్యారెక్టర్ లేదా స్టోరీ మొత్తం చెప్పండి నేను వింటా అని అడగడం మీ క్యారెక్టర్ మట్టుకు వినడం ఇట్లా చేసి డిసైడ్ అవుతారు మోస్ట్లీ సక్సెస్ వస్తే స్టోరీ అంతా చెప్పండి అని అంటారు ఫస్ట్ నా ప్రియారిటీ ఎంత అని మీరు ఈ రెండింటిలో అసలు మీ స్టోరీ అడుగుతారా ఓన్లీ మీ క్యారెక్టర్ మట్టుకి అడుగుతారా బిగినింగ్ డేస్లో కానివ్వండి మొన్నటి వరకు కానివ్వండి నేను ఏది అడగలేదు ఏ క్యారెక్టర్ అంటే ఏది అడగలేదు నేను మీరు ఎన్ని రోజులు ఎన్ని రోజులు వరకు ఉంటుంది షూటింగ్ ఎక్కడ ఉంటుంది అన్నది మాత్రం తెలుసుకున్నాను ఆ విధంగా వెళ్ళిపోయాను ఇంకా ఇప్పుడు కొంత ఎందుకంటే ఈ ఇబ్బడి ముబ్బడిగా ప్రతి వాళ్ళు అదే ఫాదర్ క్యారెక్టర్ అదే డిజిటల్ ఫాదర్ క్యారెక్టర్ అనేటువంటి దాంట్లో రావడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు అందువల్ల అసలు క్యారెక్టర్ ఏంటి సార్ మన నాకు ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఏంటని ఇప్పుడు అడుగుతున్నాను ఓకే దాన్ని బట్టి ఇప్పుడు రావడం తగ్గారు అటువంటి వాళ్ళు రావడం తగ్గించారు కొంచెం ఫిల్టర్ చేసుకోవాలంటే ఇట్లాంటివి వాళ్ళు తగ్గారు తెలుసుకున్నట్టు వాళ్ళు వాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు ఇప్పుడు మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి నా ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను అప్రోచ్ అవుతున్నారు నాకు కాల్స్ కూడా చాలా తగ్గిపోయాయి మేడం చాలా తగ్గిపోయాయి కానీ మీరే ఇప్పుడు మీకు డైరెక్ట్ కాల్ చేసే మేనేజర్ కాల్ పరిస్థితి మా ఇద్దరులో ఎవరు చేసినా ఓకే మేనేజర్ గారు చేసినా నేను ఓకే నాకు చేసినా మేనేజర్ గారు ఓకే మా ఇద్దరు అండర్స్టాండింగ్ ఆ విధంగా మీరు ఆఫ్టర్ రిటైర్మెంట్ దీంట్లోకి వచ్చారు సక్సెస్ వచ్చింది ఇప్పుడు భయపడుతున్నారా రెమ్యునరేషన్ ఎక్కువ సీనియర్ అయిపోయారు అని ఎవరైనా ఎందుకు భయపడతారు మేడం భయపడరు వాళ్ళు ఒక సినిమా అనుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు దాని బడ్జెట్ కేటాయించుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఇది ఇద్దాము ఆ క్యారెక్టర్కి ఎవరు అనుకుందాము అనే దాని మీద ఫిక్స్ అయిపోయినారు కాబట్టి వాళ్ళు కొంచెం ఇటుగా చేసుకుంటారు దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఓకే ఇప్పుడు మీరు ఫిక్స్ చేసుకున్నారా ఎవరైనా సలహా ఇచ్చారు ఇంకా మార్చుకోండి మీరు ఎమ్యునరేషన్ పెంచాల్సిన టైం వచ్చింది అని తెలిసిపోతుంది మేడం అది మనము వెళ్తుంటే వెళ్తుంటే వాళ్ళు చెప్పడము మనం చెప్పుకోవడము దాన్ని బట్టి వెళ్ళిపోవడము ఒక్కోసారి అట్లా ఉండొచ్చు ఒక్కోసారి ఇలా కూడా ఉండొచ్చు అండర్స్టాండింగ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నేను పట్టాను నేను పట్టాను అవును ఎందుకంటే ఏది శాశ్వతం కాదు ఏదో నా అవసరం మీకు ఏర్పడ్డది అని నేను అనుకుంటాను నేను నటుడిని మీరు ఏదో నన్ను నేను నా అవసరం మీకు ఏర్పడ్డది నాకు తోచిన సహాయం చేద్దాం అనే ఆలోచనతోనే వెళ్తాను నేను ఎవరిని నేను నర్వస్ చేయను మేడం ఏ విషయంలో నర్వస్ చేయను అన్లెస్ నన్ను వాళ్ళు హర్ట్ చేస్తే తప్ప నేను కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్లో కొన్ని విషయాలు నేను హర్ట్ అయితే ఇరండి మళ్ళీ వెనక్కి తిరిగి చూడను నేను అంత మొదటి మనిషిని అస్సలు తిరిగి చూడను నేను ఒకసారి హర్ట్ అయినాది హర్ట్ అవ్వడానికి ఆలోచిస్తాను ఏ సరే సరిపెట్టుకుంటాను ఎన్ని తెలిసిన వాడిని మనం ఇతను కావాలని చేశాడా లేకుంటే ఇది యథారపకా జరిగిందా కాకతీయంగా జరిగిందా పొరపాటు జరిగిందా అని మనం బెల్వ్ చేసుకుంటాం రిపీటెడ్ చేస్తే నాకు ఓహో ఇతను నన్ను కొంచెం కావాలని చేస్తున్నట్టు కానీ మనకు అక్కర్లేదు ఎవర్ హీ అతను ఎవరైనా కానీ స్థాయిలో కేర్ ఎందుకంటే నా చిన్నది కాదు నేనేమి లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు అంత పెద్ద అతని దేహి అవసరం లేదు ఎప్పుడైనా ఒకరి బలహీనత ఇంకొకరి మీకు ఏ బలహీనత లేకపోవడం మీ బలం అంతే అండ్ నాకు ఒక చిన్న డౌట్ సార్ మీరు స్టార్టింగ్లో డే టు టైమ్ చెప్తే చాలు నేను వస్తా క్యారెక్టర్ అని అన్నారు అక్కడికి వింటే క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ అయితే పరిస్థితి ఏంటి సార్ మరి పోయింది వాడే కదా ఓకే అంటే మీకు యాస్ ఎ యాక్టర్గా చేయలేని ఒక రూల్ నేను అడిగిన రెమ్యూడేషన్ నాకు ఇస్తున్నాడు ఓకే నన్ను పెట్టుకుని అతను నన్ను నా క్యారెక్టర్ను దాన్ని ఏమంటారు డిగ్రేడ్ చేస్తాడా లేకుంటే అతను నన్ను డిగ్రేడ్ చేస్తాడా నష్టపోయేది అతనే కదా అంటే ఒక యాజ్ ఎ యాక్టర్గా మీకు డిస్కంఫర్ట్గా ఉండే కొన్ని సీన్స్ ఉంటాయి ఏదో ఒకటి చేయ అబ్బా మనం అనే ఫీల్ ఉంటాయి అట్లా ఏమీ లేవా మీకు అసలు లైన్ నాకు అటువంటి ఎదుర్లేదు మేడం యాజ్ ఎ యాక్టర్గా ఏదైనా చేస్తే ఏది ఎదురు కాలేదు నాకు ఇలాగ ఒకటే ఒక ప్రాబ్లం మోకాలు ప్రాబ్లం ఒక మోకా రైట్ సైడ్ మోకాలు కొంచెం నన్ను ఇబ్బంది పెడుతుంది ఒక్కటి నేను వాళ్ళకేమని చెప్తాను అంతే తప్ప అది కూడా అది అవసరం పడితేనే చెప్తాను లేకుంటే అది కూడా చెప్పాను కింద కూర్చోవాలి అంటే సార్ నేను కింద కూర్చోలేను మరి అని అంటాను పరిగెత్తాలి అంటే నా వల్ల కాదు సార్ అంతే తప్ప ఇక అవి తప్ప అతను నన్ను ఏ పరీక్ష పెట్టిన నేను దాంట్లో పాస్ అవుతాను ఇవి రెండు ముందు చెప్తారు ఇవి అంటే అవసరం పడితేనే అవసరం పడితే క్యారెక్టర్ అవసరం సార్ సడన్గా వాళ్ళు పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ మనకు తెలుసుకుంటే నెక్స్ట్ సీన్ ఏమిటి ఇది అయిపోయింది వాట్ నెక్స్ట్ సీన్ అంటే వాళ్ళు ఇది సరే అంటే సీన్ పేపర్ చూసుకుంటాం మనం సీన్ పేపర్ చూసుకున్నప్పుడు దాంట్లో మనకు మనం ఏం చేస్తున్నాము అన్నది తెలుస్తుంది అరే కింద ఉండగా మరి ఇక్కడ ఏమైనా టేబుల్ కూర్చోబెడుతున్నారా ఇక్కడ ఏమైనా చేస్తున్నారా సార్ అరుగు మీద కూర్చోబెడుతున్నారా ఎట్లా అంటే లేదు సార్ కింద మరి నేను కూర్చోండి బాస్ ఇబ్బంది అవుతుంది అంటే మీకు పీట వేస్తాం సార్ లేకుంటే మారిద్దాం సార్ ఇలాగ ఉంటుంది ఇబ్బంది ఇబ్బంది తక్కువ సార్ ఒక చిన్న సెన్సిటివ్ లైన్ ఉంటుంది స్ట్రిక్ట్కి ఆటిట్యూడ్కి మధ్యలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు స్ట్రిక్టా యాటిట్యూడా అనేది అర్థం కాదు మీ మీ ఎప్పుడైనా రాంగ్ అనుకునే ఛాన్సే ఉండదు అక్కడ ఎందుకంటే నా ఆటిట్యూడ్ ఎప్పుడు ఉండదు అలాగ స్ట్రిక్ట్ ఇస్తానని అనుకుంటారు తప్ప నా ఆటిట్యూడ్ అసలు నాకు ఆటిట్యూడే లేదు కదా ఓకే నేను ఒదిగి ఉండేవాడిని అవసరమైతే కింద కూర్చునేవాడిని నేను నాకు బెడ్ అక్కర్లేదు కింద పడుకునేవాడిని నేను ఇప్పటికీ నేను మా ఇంట్లో నెల మీద పడుకుంటాను నేను దిండు ఒక దిండు రెండు దిండు ఉంటాయి కాలు దగ్గర ఒకటి తల దగ్గర ఒకటి కింద అది కూడా వేసుకుని నేను చాపలేదు దుప్పట్లేదు లేదు అలాగా అటువంటి వాడిని నాకు లేదు హంసూరికాలపించినా అంతే నాకు నేను నాకైతే చన్నీలో స్నానం చేస్తాను ఓ ఏ ఏ సీజన్ అయినా అది ఏదైనా సరే నేను ఊటికి పోతే చన్నీలో స్నానం చేసిన ఊటికి పోతే అటువంటిది నేను ఎక్కడికో లొకేషన్కి వెళ్తే నాకు వేడి కావాలి నాకు మంచమే కావాలని నేను అడగను ఓకే కదా చన్నీలు సారీ ఏం అడుగుతున్నావు నేను ఏం అడుగుతున్నావు హాయిగా నాకు శుభ్రంగా రెండు బకెట్లు నీళ్ళు ఉంటే చాలు లేకుంటే షవర్ ఉంటే చాలు సో ఎక్కడంటే అక్కడ కలుపుకపోయి మీకు ఉన్నదాంట్లో సర్దుకుని నేను అన్నిటికీ సర్దుకుంటాను తిండి ఉన్నా లేకపోయినా సర్దుకుంటాను అంతే బలగం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి ఏమో కానీ మన కల్చర్ పుట్టి పెరిగిన కల్చరు ఆ సీన్ చేస్తున్నప్పుడు మన జ్ఞాపకాలు అవి అది ఏదైనా తట్టుడుతారు అట్లాంటివి జరుగుతుంటాయి కదా బలగం పూర్తి అసలు ఇళ్ళల్లో చొచ్చి చేసినట్టే ఉంది సినిమా విడిది సూళ్ళే మన కల్చర్ని అట్లా చేస్తున్న సందర్భంలో ఆ ఇల్లు మీరున్న సెట్టు అవన్నీ చూస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా మా ఇల్లు అలాగే ఉంటుంది మేడం రామాయపేటలో రామాయపేటలో నాకు ఆ ఇల్లు అటువంటి ఇల్లు అలవాటు ఇప్పటికీ నేను మన పంచాయతీ మన ఇది చెప్పాను కదా మీరు పంచాయతీ అక్కడ పోతే ఒక పెద్ద ఇల్లు చూశారు సర్పంచ్ ఇల్లు అదే దాంట్లో మంచి పశువుల పాక ఉన్నది అక్కడ షార్ట్ గ్యాబ్లో పశువుల పశురపాకల్లో కూర్చున్నాను నేను నాకు అంటే ఇష్టం గడ్డి అంటే ఇష్టం పశు అంటే ఇష్టం మట్టి అంటే మాకు వ్యవసాయం ఉంది కదా మాకు వ్యవసాయం ఉంది మా ఊర్లో నాకు పూలమన్న మట్టి అన్న ఏదైనా కూడా ఇష్టం నాకు ఓకే ఇప్పుడు అక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు పంచాయతీలో కూడా హిందీ డబ్బైనా కూడా మళ్ళీ మీరు అదే కల్చరు వాటికి దగ్గరనే షూటింగ్ చేస్తున్నారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండబోతుంది ఫైనల్గా మీకు హ్యూజ్ ఫ్యాన్స్ పల్లెటూర్లలో ఈ మధ్యకాలంలో పల్లెటూరు వాళ్ళు చూడతగ్గ సినిమాలు వాళ్ళని కట్టబడేసే సినిమాలు వచ్చినాయి చాలా తక్కువ రేషో అటువంటి వాళ్ళల్లో బలగం టాప్లో ఉంది అటువంటి మీ బలగం అభిమానులకు వాళ్ళంతా మీ బలగం వేయరు ఈ సినిమాతోటి వాళ్ళందరికీ ఏదన్నా మీ జ్ఞాపకాన్ని షేర్ చేసుకుని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ముందు నేను వేణుకు చెప్పాలి తమ్ముడు వేణు ఆయన ఏమన్నాడో కానీ ఏ ఊహించి ఒక రచయితగా అతను రాసుకున్న క్యారెక్టర్ను అతను ఊహించి చెప్పాడా లేక ఒక దర్శకుడుగా ఊహించి చెప్పాడా కానీ అన్న ఈ సినిమా వల్ల మీకు విపరీతమైనటువంటి గుర్తింపు వస్తుంది మీరు నిలబడిపోతారన్న అలాగ చిరకాలమనుడు అయినా అది వాస్తవమైంది మేడం అది ఎంత వాస్తవం అని అంటే ఏ ఊరికి వెళ్ళినా తండాకు వెళ్ళినా కూడా నన్ను గుర్తుపట్టాలని వాళ్ళు లేరు సిగ్గుపడుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది యువతులు ఒక ఒక మధ్య తరగతి వయసు వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఒక బలగం నారాయణను బలగం అల్లుడుగాను పెద్దవాళ్ళు ఉంటే మాలుడే డెఫినెట్గా ఎస్ నేను మొన్న ఈ ఈ పంచాయతీ దానికోసం పోయి వెళితే అది తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ మూడు బార్డర్ల కూడల్లో షూట్ జరిగింది గుండూరు అని ఇప్పుడు కామారెడ్డి జిల్లా కానీ ఒకప్పుడు ఆదరాబాద్ జిల్లానే ఉన్నది గుంటూరు అక్కడికి పోతే నన్ను గుర్తుపట్టని వాళ్ళు లేరు ఊరు ఊరు తరలి వచ్చింది చూడటానికి అలాగా అంతటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఆ సినిమాకు వేణు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం మా తమ్ముడు నన్ను ఒక గొప్ప స్థాయిలో చూడాలని అనుకున్నాడు మరి ఆయనకు నాకు ఏ అనుబంధం లేదు అసలు అంతకుముందు బెలగం సినిమా నేను ఆడిషన్కు పిలిచినప్పుడు నేను వెళితే వేణుని చూసి ఇతను కూడా ఆడిషన్కి వచ్చాడు అనుకున్నాను అతను డైరెక్టర్ అనుకోలేదు నేను అతను కూడా ఒక ఆ రోజున ఫస్ట్ ఈ సినిమాకి ఆడిషన్ పిలిచిన ఆడిషన్కి ఎప్పుడైతే పిలిచారో ఫస్ట్ నన్నే పిలిచారు మేడం అంటే ఇది నారాయణ క్యారెక్టర్ పిలిచలేదు పిలవలేదు నన్ను నారాయణ క్యారెక్టర్ పిలవలేదు నేను ఒక అఖిల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అతను అసిస్టెంట్ డైరెక్టర్ అతనికి నా మీద ఒక నమ్మకం సార్ బాగా చేస్తాడు బాగా చేస్తాడని ఈ చలో బాబు ఈ మన ఈ బలగం సినిమా పేరు ముందు బలగం కాదు ఓకే ఫస్ట్ కొమరయ్య ఈ సినిమా మొత్తం సినిమా అయిపోయేంత వరకు కూడా కొమరయ్యనే టైటిల్ వర్కింగ్ టైటిల్ పెట్టిారు ఆ తర్వాత దాన్ని మార్చి బలగం కింద తీసుకొచ్చాను అంటే మిమ్మల్ని ఏదో క్యారెక్టర్ అయితే ఎదురు రెండని తీసుకుపోయారు ఇది కాదు ఇది కాదు కాకపోతే వేణు మనసులో నేను నన్ను వేణు ఈ అబ్బాయికి తెలియదు కదా ఓకే కాస్టింగ్ విలువండి అని అన్నప్పుడు అతను నన్ను సార్కు ఈ డెఫినెట్గా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇప్పించాలి అనే నా అబ్బాయి పిలిచాడు నేను ఆడిషన్కి వెళ్ళేటప్పటికి ఆఫీస్లో ఇతను కూర్చున్నాడు వేణు వేణుకు నాకు ఎలాంటి పరిచయం లేదు అంతకుముందు నేను వేణు సినిమాలు కానీ ఆ జబర్దస్త్ కానీ కూడా నేను చూడలేదు కాకపోతే ఇతను చూసి తను కూడా ఒక ఆర్టిస్టే కదా ఆడిషన్కి వచ్చాడేమో ఆడిషన్ చేసి కూర్చున్నాడేమో అనుకుంటున్నాను నేను ఇంకా అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత అబ్బాయి చెప్పాడు సార్ ఫస్ట్ మీరే సార్ మిమ్మల్ని పిలిచాను ఈ ఆడిషన్ మీతోనే స్టార్ట్ అయింది సార్ అని చెప్పేసి పిలిచాడు ఆడిషన్ తీసుకున్న తర్వాత మీరు ఒక ఇక్కడే ఉండండి సార్ అని అతను బయటకు తీసుకుపోయి మళ్ళీ రెండు నిమిషాలకు వచ్చాడు వచ్చి క్యారెక్టర్ చెప్ప క్యారెక్టర్ పేరు చెప్పలేదు సార్ ఇట్లా మీ అప్పుడు మళ్ళీ కొడుకు క్యారెక్టర్ ఇది చెప్పారు నాకు మీ తండ్రి చనిపోయాడు మీ తండ్రికి పిండబెట్టాలి కాకులు రావట్లేదు మీరు ఊహించుకొని చేయండి సార్ అని చెప్పేసి అంటే సరే అని అది కూడా చేసి ఇచ్చాను ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చాడు వచ్చి సార్ రండి బయటకు రండి అంటే బయటకు తీసుకుపోయిన తర్వాత వేణుని చూపించి సార్ డైరెక్టర్ గారు ఇరే ఇతను ఆర్టిస్టు ఆడిషన్కి వచ్చిండేమనుకున్నా ఇతను డైరెక్టర్ అని నమస్కారం సార్ అన్న నమస్కారం సార్ అని సార్ మీరు ఈ సినిమా చేస్తారు అంటే అప్పటికి వేణు పిట్టకథలు చూసి ఆ దాంట్లో ఉన్నటువంటి నా క్యారెక్టర్ అయితే ఉన్నదో అప్పుడు చూసినప్పుడే ఇతను నన్ను నారాయణ ఫిక్స్ చేసుకున్నాడు అది ఎవరికి చెప్పలేదు ఆయన కానీ ఆడిషన్ కూడా వేరే క్యారెక్టరే చేపించాడు చేపించాడు నేను బయటకు వచ్చిన తర్వాత సార్ దీంట్లో ఒక నారాయణ క్యారెక్టర్ ఉన్నది ఆ క్యారెక్టర్ మీరే చేస్తారు మీరు ఉంటారు సార్ దాంట్లో అన్నాడు అది అనటం అనటం ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన డిబేట్ కాలేదు ఆయన ఏ విధంగా ఊహించుకున్నాడో నేను ఆ విధంగా దాన్ని చేశాను అసలు ఫస్ట్ సినిమా డైరెక్టర్గా ఆయన మామూలు హిట్ కొట్టలేదు అండ్ ఆయన నేను నమ్ముకున్న సినిమా బలగం అందరు కూడా ఒక స్టెప్ పైకే వేశారు సినిమా ఫీల్డ్లో అందరు అసలు మీ మీరు ఇటువంటి సినిమాలు ఇంకా గొప్ప గొప్ప క్యారెక్టర్లతో దాదాపు అందరికీ పరిచయం అయిపోయారు కానీ విభిన్నమైన పాత్రలతో మరొకసారి అందరికి దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా మా దూరదర్శన్ యాదగిరి నుంచి కోరుకుంటున్నాం మీరు రావడం మీతో మాట్లాడుతుంటే ఏదో ఇది ఒక ఇంటర్వ్యూ అనే ఫీలింగ్ రాలేదు కలిసి కూర్చొని సరదాగా మీ లైఫ్ అంతా మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ చూసారు కదండి ఇది వాళ్ళ కార్యక్రమం మరొక ఎపిసోడ్ లో మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్కారం